సోదర సోదరీమణులారా, నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. పరస్పరం దూషించుకోవడం మానుదంగా కాని ఇప్పుడే తన ప్రసంగాన్ని ముగించిన వక్త పలకడం మీరు ఆలకించారు. జనంలో సదా పరస్పర విభేదాలు ప్రబలి ఉండవలసిందేనా అని ఆ మహనీయుడు ఎంతో విచారించాడు. కానీ ఈ విభేదాలకు కారణాన్ని తెలిపే ఒక కథ మీకు చెప్పడం యుక్తమని నాకు అనిపిస్తూ ఉంది. ఒక బావిలో చాలా కాలంగా ఒక కప్ప నివసిస్తూ ఉండేది. అది దానిలోనే పుట్టి పెరిగి పెద్దదై బాగా బలిష్టంగా తయారైంది. ఇలా ఉండగా సముద్రంలో నివసిస్తున్న మరొక కప్ప వచ్చి ఒకరోజు ఆ బావిలో పడింది. "నువ్వెక్కడి నుంచి చూస్తున్నావు?" అంది బావిలో కప్ప. "సముద్రం నుంచి," అంది సముద్రపు కప్ప. "సముద్రమా? అది ఎంత పెద్దది? అది నా బావంత పెద్దదా?" ఇలా అంటూ ఈ వైపు నుంచి ఆ వైపుకి ఆ కప్ప చెంగును దూకింది. ఇది చూసి సముద్రపు కప్ప ఇలా అంది, "మిత్రమా, నీ చిన్న బావితో సముద్రాన్ని ఎలా పోలుస్తావు?" అప్పుడు బావి కప్ప మరొకసారి దూకి, "మీ సముద్రం ఇంత పెద్దదా?" అని అడిగింది. "ఏమిటి అర్థం లేని ప్రేలాపం, సముద్రాన్ని నీ బావితో పోల్చడమా?" అంది సముద్రపు కప్ప. అందుకు బావి కప్ప ఇలా జవాబిచ్చింది, "నా బావి కంటే ఏది పెద్దది ఉండదు. ఇంతకంటే పెద్ద బావి ఉండడం అనేది అసంభవం. నువ్వు ఒట్టి అబద్ధాలు కోరువి, నిన్ను తన్ని తరివేయాలి" అంది కోపంగా. చూసారా, ఇదే ఎప్పుడూ ఉన్న చిక్కు. నేను హైందవుణ్ణి, నా చిన్న బావిలో నేను కూర్చుని యావత్ ప్రపంచం నా చిన్న బావి అనుకుంటున్నాను. క్రైస్తవుడు తన చిన్న బావిలో తాను కూర్చుని ప్రపంచం యావత్తు తన బావి అనుకుంటున్నాడు. మహమ్మదీయుడు తన చిన్న బావిలో తాను కూర్చుని అదే అఖిల ప్రపంచం అనుకుంటున్నాడు. మన ఈ క్షుద్ర ఆవరణను వేధించడానికి గాను అమెరికన్లైన మీరు చేస్తున్న మహాప్రయత్నానికి నేను మిమ్మల్ని అభినందించాల్సి ఉంది. మీ ఉద్యమం నెరవేరడానికై ఆ భగవంతుడు మీకు సదా తోడ్పడతాడని నేను విశ్వసిస్తున్నాను.